సూర్యోదయం మొదలు అస్తమించే వరకు పొద్దుతో పోరాడతారు. ఆకలిని జయించేందుకు క్షణం సమయాన్ని వృధా కానివ్వరు. కాళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తారు. జానెడు పొట్ట నింపేందుకు శ్రమజీవులు పడుతున్న తపన వర్ణనాతీతం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ చౌరస్తాలో ఉదయం 5 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని కూలీలు అడ్డాపైకి వచ్చి చేరుతారు. ఫుట్పాత్ షాపుల వద్ద నీడకు ఇంకొందరు తలదాచుకుంటారు. ఉదయం లేవగానే వారికి కూలీ అడ్డాలే దిక్కు. నగరంలో వేలాది మంది కార్మికులది ఇదే పరిస్థితి. వీళ్లంతా అడ్డాల దగ్గర రోజువారీ ఉపాధి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల వరకు వందలాది కూలీ అడ్డాలు ఉన్నాయి. వేల మంది ఉపాధి రోజువారీ ఉపాధి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. ఎవరైనా పని కల్పిస్తేనే ఆ రోజు వారికి పూట గడుస్తుంది. లేదంటే ఇంటిల్లిపాది పస్తులు ఉండాల్సిందే. బ్రతుకు బండి లాగేందుకు మైనర్లకు కూడా కూలీ పని కోసం అడ్డాపైకి వస్తున్నారు. మేము ఇక్కడ మేస్త్రీ పనులకు వెళ్తూ ఉంటాము. డైలీ మాకు 450 దొరుకుతుంది. ఒకరు దొరుకుతాయి, ఒక 2 రోజులు మళ్ళీ ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఇది కాకుండా ఇంకా మిగతా పనులకు ఇటుకే కానీ ఇసుకలు కానీ మళ్ళీ బూసా అంటే గాడి ఏ పనికంటే ఆ పనికి వెళ్తాము. రోజువారీ కూలీలకు రెక్కాడితే గాని డొక్కాడని దుస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి చేయని పని అంటూ ఉండదు, పడని కష్టమంటూ ఉండదు. ఉపాధి దొరికిన రోజు పూట గడిస్తే మళ్లీ తెల్లారగానే జీవన పోరాటం మొదలవుతుంది. కొన్ని సందర్భాలలో ఒకరోజు పని దొరికితే వారం దాకా దొరకని రోజులెన్నో అని అడ్డా కూలీలు దీనంగా చెబుతున్నారు. అర్ధాకలితో అలమటించిన రోజులు, పిల్లలను చదివించే స్తోమత లేక పనికి పోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. కష్టం చేస్తే గాని భార్యాపిల్లలకు 3 పూటలా పొట్ట నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. పని ఉంటుంది, ఒకరోజు పనులు ఉండట్లేదు. ఎడ మీదకి వచ్చి రోజు వాసం ఏదవుతుంది. ఇసుక రేట్లు పెరిగినాయి. నేను ఇసుక వల్ల పనులు చాలా డల్ ఉన్నాయి. రేట్లు కూడా ఇట్లేదు. రోజు రావడం వాసం రావడం అవుతుంది. నిజామాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం పట్టణానికి వస్తుంటారు. మహిళలు, పురుషులు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిసర ప్రాంత ప్రజలతో పాటు బాసర ప్రజలు వస్తుంటారు. కూలీలు పని కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తారు. ఎవరైనా ఉపాధి అవకాశం కల్పిస్తారని బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తారు. ఏ పని దొరకనప్పుడు వారు నిరాశతో తిరుగు పయనమవుతారు. చేతిలో ఎంత నైపుణ్యం ఉన్నా సమయానికి పని దొరకక కుటుంబ పోషణ భారంగా మారుతుందని అంటున్నారు. కొన్ని సందర్భాలలో జీవితంపై విరక్తి కలుగుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది లేబర్లు అందరం ఇక్కడ కష్టం కోసం వస్తారు. ఇక్కడ అందరం పని చేసుకుని ఒకరోజు పని దొరుకుతే ఇంటికాడ అందరం బెల్లం బిడ్డలు చూసుకొని అందరం వెళ్ళబడతాం. ఒకరోజు కష్టం చెప్తే 2-3 రోజులు కష్టం దొరకకపోతే ఆ డబ్బులతో ఒకరు తింటున్నాం, ఒకరు తినకుండా ఉంటున్నాం. చాలా పరిస్థితులు మాకు దారుణంగా ఉన్నాయి. తమకు చెప్పే పని ఒకటి, తీరా అక్కడ చేసే పని వేరొకటి ఉండటంతో కూలీ గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. పనిభారం ఎక్కువైందని ఎక్కువ కూలీ అడిగితే తమపై దౌర్జన్యాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని అడ్డా కూలీలు దీనంగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.